హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది సండే సెప్టెంబర్ 15 ఎపిసోడ్ రివ్యూ అనమాట. నాగార్జున గారు అయితే ఎంట్రీ ఇచ్చారు, ఎంట్రీ సాంగ్తో అయితే అద్దరు కొట్టేశారు. ఇంకా హౌజ్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే ఆడియన్స్కి చెప్పగానే హౌజ్లోకి వెళ్ళగానే మన వాళ్ళు రెడీ అయ్యి కొద్దిసేపు, సాటర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్ ఒకటే రోజు జరుగుతుంది కదా, 1.5 అవర్ గ్యాప్లో అయితే రెడీ అయ్యి తొందర తొందరగా వచ్చి హాల్లో కూర్చున్నప్పుడు ఏదో సాంగ్స్ అవి పాడుకుంటూ ఉన్నారనమాట. ఆ టైంలో బిగ్ బాస్ చూసిండో మరి ఏంటో మన నాగార్జున గారు సార్తో చెప్పించిందనమాట, ఏంటమ్మా సోనియా చాలా బాగా పాడుతున్నావు, ఒక పాట పాడవు నా కోసం అంటే, ఈ మీద గాన గంధర్వలాగా పాటలు అందుకుంటుంది. సార్ నెక్స్ట్ టైము మీకోసం మంచి ప్రిపేర్ అయి పాడతాను, అంటే ఇప్పుడు ఈమె కోసం ఇంకా టైం ఇవ్వాలన్నమాట. ఈ 1 వీక్ మొత్తం ఈ పాటలు పాడుకుంటా కూర్చుంటే, ఈ 1 వీక్ మొత్తం ఈమె చూసుకుంటా కూర్చుండాలన్నమాట. ఇప్పుడు ఏదో కొంచెం అలా యశ్వీర్ కోసం పాడవా అంటే, ఏదో ఎస్వై అనేది ట్యాగ్ అనేది పెట్టుకుందంట, ఏదో ట్రాక్ కొంచెం సైడ్కి చేంజ్ చేద్దాము, ఈమె నుంచి ఈ నిఖిల్ పైన కొంచెం బ్యాడ్ కన్వర్సేషన్ అవుతుంది, జనాల్లో బ్యాడ్గా వెళ్తుంది, ఇటు కొంచెం మలుపుదాం అనుకున్నాడు మరి మన నాకు సార్ ఏంటో. కానీ సోనియాకి మాత్రం పిచ్చగా మన సపోర్టివ్గా అయితే ఉన్నారు నాకు సార్ అండ్ బిగ్ బాస్. ఆమెకు యశ్వీర్ ఇప్పుడు నిఖిల్ కాదు, యశ్వీర్ అని చెప్పేసి వేరే ఏదో పేరు అయితే చెప్తున్నారన్నమాట. సాంగ్ పాడమ్మా అంటే ఒక మైక్ పట్టుకుందన్నమాట ఇక మహాదల్లి. ఈ పాట ఆమె ఓవర్ యాక్షను, ఆమె మూతి దింపడం, ఆమెను చూస్తుంటేనే బిగ్ బాస్ చూడాలని ఇంట్రెస్ట్ కూడా పోతుందన్నమాట. అంత దారుణంగా అనిపిస్తుంది ఈ ఒక్క హౌస్లో. ఈమె ఎలిమినేట్ అనేది 100% అవ్వదు, ఎంత నామినేషన్లు ఈ వారం లేకపోయినప్పటికీ, ఏ వారం ఉన్నా కానీ ఈ తల్లి నామినేషన్లో ఉన్నా ఎలిమినేషన్ అనేది జరగదు. ఎందుకంటే ఈమె బ్యాక్గ్రౌండ్ అంత పెద్ద ఆర్జీవీ నుంచి వచ్చింది కాబట్టి అండ్ వెళ్ళదు. బిగ్ బాస్ ఆమె ఫుల్ సపోర్ట్, టాప్ 5లో 100% ఉంచుతాడు, ఉంచాలనే ఆమెని. అంత కన్నింగ్ ఉన్నా లైవ్లో ఎంత బ్యాడ్గా జరుగుతున్నా మనకు షోలో చూపించడం లేదనమాట. ఇంకా పోతే ఆమె పాట అన్నీ అయిపోయిన తర్వాత అందరూ 2 క్లాన్స్ ఉన్నాయి కదా, ఎవరెవరు ఏ క్లాన్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అయితే డిసైడ్ అవ్వాలి. మీకే ఛాన్స్ ఇస్తామని కంటెస్టెంట్స్కి అయితే ఇచ్చారు, ఎవరు క్లాన్లోకి వెళ్ళాలని మీరు అనుకుంటారు, వాళ్ళ వాళ్ళ క్లాన్లోకి మీరు ఎందుకు వెళ్తున్నారో చెప్పండి అని చెప్పేసి అయితే బిగ్ మన నాగార్జున గారు అలాగే అవకాశం ఇచ్చింది. నిఖిల్ వర్సెస్ అభయ్, ఫస్ట్ విష్ణుప్రియ అయితే వచ్చేసింది. విష్ణును ఎవరి టీంలోకి అయితే వెళ్తావు అని చెప్పేసి అంటే, ముందు అభయ్ టీంలోకి వెళ్తా అని చెప్పేసి అయితే అనుకున్నదంట, బట్ నేను ఇప్పుడైతే నిఖిల్ టీంలోకి వెళ్తాను అని చెప్పేసి అంటుంది. ఎందుకు అభయ్ టీంలోకి వెళ్ళవు, నిఖిల్ టీంలోకి ఎందుకు వెళ్తావు అని చెప్పేసి నాగార్జున సార్ అడిగితే, బయాస్డ్గా ఉంటారు అభయ్ అన్న అందుకే అంటే, ఎవరితో బయాస్డ్గా ఉంటాడు అని చెప్పేసి అంటే, నేమ్ కూడా చెప్పకుండా చేయి పెట్టి చూపిస్తుంది అనమాట, అదిగో వాళ్ళ పైన అంటే సోనియానా పేరు చెప్పడానికి కూడా ఇబ్బంది ఏనామ్మా అని చెప్పేసి నాగార్జున సార్ అయితే నవ్వుకుంటుంటారు. ఇంకా విష్ణు అయితే నిఖిల్ టీంలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ భాషా గారు వచ్చేస్తారనమాట. భాషా గారు మీరే టీంలోకి వెళ్తారు అంటే నిఖిల్ క్లాన్లోకి వెళ్తాను అని చెప్పేసి అంటారు. ఎందుకు అంటే ఎక్కువ అభయ్ ఎక్కువ మాట్లాడతాడు అండ్ నిఖిల్ ఎక్కువ వింటాడు కాబట్టి నిఖిల్ టీంలోకి నేను వెళ్తాను అని చెప్పేసి అయితే మన ఆ భాష అన్న అంటే నాగార్జున సార్ అంటారనమాట. ఎందుకు నువ్వు ఏది మాట్లాడినా నిఖిల్ వింటాడు కాబట్టి, ఓపికతోటి వింటాడు కాబట్టి నువ్వు ఆ క్లాన్లోకి వెళ్తున్నావా అని చెప్పేసి అయితే నవ్వుకుంటా అంటాడు. ఓకే సార్ వెళ్తాను అంటే ఓకే వెళ్ళండి. నెక్స్ట్ సీత వచ్చేస్తుంది అనమాట. సీత మణికంఠ వచ్చేసి అభయ్ టీంలోకి వెళ్తా అని చెప్పేసి అంటే, ఎందుకు అని అడగగా ఆయనకు లిజనింగ్ స్కిల్స్ తక్కువగా ఉన్నాయి, ఎంతవరకు నన్ను కంట్రోల్ చేస్తాడు చూద్దాం, నా మైండ్ను ఎంతవరకు ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు, నా గేమ్ పర్పస్ని ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతాడు అని చెప్పేసి చూద్దాము అని చెప్పేసి అయితే అభయ్ టీంలోకి అయితే వెళ్తున్నాడు. ఇంతకుముందు నిఖిల్ టీంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కొంచెం వేరియేషన్ అయితే చూస్తుండేమో అనేది ఫీలింగ్ నాకైతే వచ్చింది. నెక్స్ట్ సీత వచ్చేస్తుంది అనమాట. సీత నిఖిల్ టీంలోకి వెళ్తా అని చెప్పేసి అంటే, ముందు నేను అసలు నిఖిల్ టీంలోకి వెళ్ళాలి అనుకోలేదు, బట్ ఇప్పుడు రాను ఆయన గురించి పాజిటివ్ అనిపించింది, ఆయన గేమ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు అందుకే ఆయన టీంలోకి వెళ్తాను అని చెప్పేసి అయితే నిఖిల్ టీంలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ సోనియా వచ్చేసింది. ఈమె ఓవర్ యాక్షను ఇంకా మరీ దారుణంగా ఈమెనే టాప్ రేంజ్లో పెట్టుకొని అలా ఊహించుకుంటుంది అనమాట. సోనియా వచ్చేసి నేను నిఖిల్తో వెళ్తాను సార్ అంటే, ఎందుకమ్మా అనగని, నా అవసరము నా గైడెన్స్ నిఖిల్కి చాలా అవసరం సార్, అందుకే నేను వెళ్తాను అంటుంది. వీళ్ళందరూ నేను ఆయన గేమ్ బాగా ఆడతాడు, ఆయన హెడ్గా చీఫ్గా బాగా అందరినీ కంట్రోల్ చేయగలుగుతాడు అని వీళ్ళు రీజన్ చెప్తే, ఈమె మాత్రం రివర్స్, నేనే ఆయనకు గైడెన్స్ ఇస్తాను, నా అవసరమే ఆయనకు ఎక్కువగా ఉంది, నాతోనే ఆయనకు ఎక్కువ పని ఉంది కాబట్టి నేను ఆయన టీంలోకి వెళ్తే ఆయన టీం ఇంకొంచెం పుంజుకుంటుంది, ఆయన గేమ్ ఇంకా బాగా ఆడతాడు అని చెప్పేసి ఈయన ఫుల్ ఈమెనే ట్యాగ్లు ఇచ్చేసుకుంటుంది, ఆడపులి అని, సూపర్గా ఆడతాను అని, నేనే మాట్లాడతాను అని చెప్పేసి, గైడెన్స్ నాతోనే మంచిగా ఉంటుంది. ఈమె ఏదో ఓవర్ యాక్షన్ తప్ప ఈమెకు అంతకు మించిన ఆడము లేదు, ఏం లేదు, నోరేసుకొని పడిపోవడం తప్ప ఈమెది ఈమె ట్యాగ్ ఇచ్చేసుకుంటుంది. ఇంకా నాకు సార్ అంటారనమాట, నిఖిల్ నీకు ఈ ఆడపుల్లి అవసరమా సార్, నిఖిల్ అని అడగగానే నిఖిల్ అంటున్నా అనమాట, సార్ అవసరం సార్ అంటుండు.
నీ గేమ్ నీ అంతటి నువ్వే పాడు చేసుకుంటున్నావు నిఖిల్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నిఖిల్కి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. ఇంకా అయితే ఆమె వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నబిల్ వచ్చేసి మన అభయ్ టీమ్కి అయితే వెళ్తాడు. ఎందుకు అనగా మస్తు జెన్యున్ ఉంటాడు సార్, బెస్ట్ ప్లేయర్గా ఉన్నాడు. నేను కూడా బెస్ట్ ప్లేయర్గా అవ్వాలి అనుకుంటే అభయ్ టీంలో ఉండాలి. ఎందుకంటే నిఖిల్ కొంచెం స్ట్రాంగ్ పర్సన్, ఆయనతో వెళ్తే పెద్ద అందరూ స్ట్రాంగే అయిపోతారు కదా. ఇందులో కొంచెం వీక్ పర్సన్స్ ఉన్నారు. ఆయన వెళ్తే ఆయన పర్సనాలిటీ అనేది, ఆయన బెస్ట్ ప్లేయర్ అనేది అందరికీ అర్థమయ్యే విధంగా ఆయన ఆడతాడు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పేసి నబిల్ చెప్తాడు. నెక్స్ట్ ఆదిత్య గారు కూడా వస్తారు. ఆదిత్య సేమ్, అభయ్ టీంలోకి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే నిఖిల్ లీడర్షిప్ చూసిన అభయ్ది చూడలేదు. సో ఆయన నామినేట్ కూడా చేసిన కాబట్టి నన్ను ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతాడో అభయ్ అనేది నేను చూడాలి కాబట్టి నేను అభయ్ టీంలోకి వెళ్తాను సార్ అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేసి అభయ్ టీంలోకి అయితే వెళ్ళిపోయాడు. నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి ఫస్ట్ విష్ణు చెప్తుందన్నమాట. విష్ణు, నేను పృథ్వీ ఏ టీంలో ఉంటే ఆ టీంకి ఆపోజిట్ టీంలో ఉంటాను సార్ అని చెప్పేసి అంటుందన్నమాట. పృథ్వీ ఆటోమేటిక్గా అభయ్ టీంలోనే ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేసిందనమాట. బట్ పృథ్వీ వచ్చేసి నిఖిల్ టీంలోకి వస్తే సార్ ఇక్కడికే వచ్చాడు సార్ అని చెప్పేసి, లాస్ట్ టైం యష్మి క్లాన్లోకి వెళ్ళినా ఈసారి నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాలి అని డిసైడ్ అయినా, ఎందుకంటే ఆయన ఊకే ఎమోషనల్ అయిపోతుండు, అది నేను కంట్రోల్ చేయాలి అని చెప్పేసి అయితే వెళ్తున్నాను అని చెప్పేసి రీజన్ అయితే చెప్తుండే అనమాట. ఓకే అయిపోయిన తర్వాత మన నాగార్జున సార్ అంటారు, నిఖిల్ చూసుకో, విష్ణు ఉంది, సోనియా ఉంది, పృథ్వీ కూడా ఉన్నారు, నీ క్లాన్ ఏమవుతుందో ఏంటో అని హింట్ ఇస్తున్నాడు అనమాట నిఖిల్కి. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి అభయ్ టీంకి వెళ్తా అని చెప్పేసినది. ఎందుకు అమ్మ అంటే ఆయన మైండ్ సెట్ నా మైండ్ సెట్ పక్కగా క్లారిటీగా ఒకే విధంగా కుదిరింది అని చెప్పేసి నేను వెళ్తున్నాను అని చెప్పేసి అయితే చెప్పింది అనమాట. ఆయన లేడీస్ ఇందులో ఎవరు లేరు అందుకే నేను అభయ్ టీంలోకి వస్తాను అని చెప్పేసి అంటే నాగార్జున సార్ అంటే ఏమైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కావాలా అభయ్ అని చెప్పేసి అని అడిగితే, లేదు సార్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అవుట్ సైడ్ వెళ్ళిపోయింది సార్ నిఖిల్ టీంలోకి అని చెప్పేసి అయితే నవ్వుకున్నారు. నెక్స్ట్ నిఖిల్ టీంలోకి అయితే అందరు వచ్చేసిన తర్వాత యష్మి అండ్ నైనిక మిగిలిపోతారు అనమాట. వాళ్ళ చీఫ్ని వాళ్ళని పిలుచుకున్న తర్వాత, లాస్ట్ టైం చీఫ్స్ ఉన్నారు కదా వాళ్ళకే ఛాన్స్ ఇద్దామా, మళ్ళీ మీరు చూస్ చేసుకుంటారు వాళ్ళిద్దరిలో అంటే, లేదు సార్ ఇప్పటివరకు ఎలా అయిందో వాళ్ళనే చూస్ చేసుకోనివ్వండి అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ అభయ్ నేనే యష్మిని సెలెక్ట్ చేసుకుంటాను సార్ అని చెప్పేసి అనేస్తానమాట. అయ్యో మీరే చెప్పారు కదా అంటే ఈ అయిపోయింది సార్ తీసేసుకుంటామంటే యష్మిని అయితే అభయ్ తీసుకున్నా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా తప్పదు నాయనిక, లాస్ట్ టైం మన సోనియాకి అయితే తప్పలేదు ఎట్లనో. ఇప్పుడు నాయనిక సేమ్ లాస్ట్ ఒక్కటి మిగిలిపోయాగా నిఖిల్ టీంలోకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేమ్స్ అయితే మీ టీంలకు మీ చీఫ్లు సెలెక్ట్ చేసుకుని నేమ్స్ పెట్టుకోండి అని చెప్పేసి అంటే, మన నిఖిల్ టీంకి అయితే మన విష్ణుప్రియ పెడుతుంది అనమాట పేరు, శక్తి టీం, సూర్యశక్తి అన్న తర్వాత సూర్య తీసే శక్తిగా పెట్టారనమాట. ఇంకా ఇటు సైడ్ నుంచి ప్రేరణ అభయ్ టీం వాళ్ళకు ప్రేరణ పెడుతుంది అనమాట కాంతార టీం అని చెప్పేసి. ఒక కాంతార టీం, శక్తి టీం అయితే ఇవాళ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ టైం త్రీ చీఫ్స్ ఉండే కదా, త్రీ టీమ్స్ ఉండే, ఇప్పుడు ఆ పేర్లతో అయితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే కొత్త నేమ్స్ అయితే పెట్టారు. ఇది కంటిన్యూ చేస్తారో మరి ఈ గేమ్ వరకు అనేది తెలియదు, రేపటి ఎపిసోడ్లో చూస్తే తెలుస్తుంది అనమాట. ఇంకా నామినేషన్ ఉన్న సిక్స్ మెంబర్స్ని స్టాండింగ్లో ఉంచేసి ఒక బాక్స్, బ్లూ కలర్ బాక్స్ అయితే ఇచ్చిండ్రు. ఆ బాక్స్లో గోల్డ్ కలర్ బాల్ ఏమో బాల్స్ ఇచ్చేసి అందులో వేయమని చెప్పేసిండ్రు. ఆ బాల్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరి నేమ్స్తో వాళ్ళతో ఉన్న బాక్స్ వాళ్ళకి ఇచ్చేసిండ్రు. సిల్వర్ కలర్ బాల్ అయితే ఒకటి ఎక్స్ట్రా ఇచ్చేసి బాక్స్ లోపల వేయించారనమాట. వేయించిన తర్వాత నాకు సార్ చెప్పినప్పుడు, నేమ్స్ చెప్పినప్పుడు ప్రకారంగా ఓపెన్ చేస్తే లోపల రెడ్ కలర్ ఉంటే నాట్ సేఫ్, గ్రీన్ కలర్ బాల్ వచ్చేస్తే సేఫ్ అని చెప్పేసి అనగానే మన ఫస్ట్ అయితే పృథ్వీ తీస్తే ఆరెంజ్ వచ్చింది, రెడ్ కలర్ అని చెప్పారు కానీ ఆరెంజ్ కలర్ బాల్ ఉంది. ఆరెంజ్ రాగానే పృథ్వీ నాట్ సేఫ్, మనీ కూడా ఆరెంజ్ బాల్ వచ్చింది, ఆయన కూడా నాట్ సేఫ్. థర్డ్ పర్సన్ మన విష్ణు తీయగానే బాక్స్ ఓపెన్ చేయగానే గ్రీన్ కలర్ బాల్ వచ్చేసింది. విష్ణు ఫస్ట్ సేవ్ అయిపోయింది ఈ వారం అయితే. లాస్ట్ టైం అయితే థర్డ్ పర్సన్ దాకా తీసుకెళ్ళి లాస్ట్ వర్క్ తీసుకెళ్లేరు. ఈసారి అయితే ఫస్ట్ విష్ణు మాత్రం సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఓం గారు, భాష, సీత ఈ ముగ్గురు కూడా ఆరెంజ్ కలర్ బాల్తో నాట్ సేఫ్గా చూపించిండనమాట. ఈ ఫైవ్ మెంబర్స్ ఇంకా నామినేషన్లోనే ఉన్నారు. ఇక సోనియా హగ్గింగ్ అని చెప్పేసి నాగార్జున సార్ స్పెషల్గా చెప్పిండు తప్ప, బట్ సోనియా హగ్గింగ్ ఇవ్వలేదు మన విష్ణుకు. మన విష్ణునే బ్యాక్ ఏమంటారు ఒక సైడ్కి తిరిగి ఆమె దగ్గరికి వెళ్తే ఆమె అప్పుడు హగ్ చేసుకున్నదనమాట. సోనియా హగ్ ఇవ్వలేదు, విష్ణునే మన సోనియాకి హగ్ ఇచ్చింది. వాట్ ఏ నైస్ విజువల్స్ అని చెప్పేసి
నాకు సార్ చెప్తుండ్రు కానీ ఆమెకి ఏదో మంచి చేయాలి, ఆమె జనాల్లో మంచి దానిలా చూపించడానికి నాగార్జున సార్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అయితే అర్థమైంది. ఇంకా ఇంటూ ద గార్డెన్లో గార్డెన్ రూమ్లోకి అయితే వచ్చేయండి. గేమ్ ఆడుకోవడానికి అయితే గార్డెన్ రూమ్లోకి అయితే వచ్చేసినారు. గేమ్ పేరు చిత్రం విచిత్రం అనే గేమ్ అయితే ఆడడం జరుగుతుంది. ఒక స్క్రీన్ పైన బొమ్మ చూపిస్తారు, దాన్ని బట్టి ఆ వర్డ్ ఏందో గెస్ చేయాలి. ఒక గంట ఇచ్చారనమాట, దానికి బెల్ కొడితే అది ఎవరు కొట్టారో వాళ్ళు ఆన్సర్ చేయాలని చెప్పేసి అయితే గేమ్ స్టార్ట్ చేశారు. కామెడీ ఏదో జస్ట్ ఫన్ సండే కదా, ఫండేగా ఒక గేమ్ అయితే ఆడడం జరిగింది. ఫస్ట్ పృథ్వీ ప్రేరణ వచ్చారు, ఏదో బుల్లెట్ అని ఆన్సర్ వచ్చిందనమాట. విష్ణు పృథ్వీ డ్యాన్స్ చేశారు, అది బాగానే అనిపించింది. ఇందులో అందరికంటే హైలైట్గా మన నదీల అండ్ నైనిక డ్యాన్స్ బాగా అనిపించింది అనమాట. చూడడానికి మంచిగా అనిపించింది. వాళ్ళిద్దరు వచ్చిన ఓకే చేసి చేయనట్టు కాదు, బాగానే చేసింది నైనిక అండ్ నవీలతో కూడా చేయించి మంచిగా అనిపించింది అనమాట. నిన్నటి ఎపిసోడ్లో ప్రతి చిన్నదానికి ప్రతిదానికి విష్ణుని అయితే నాకు సార్ అమ్మ విష్ణు నువ్వేనా, అమ్మ విష్ణు నువ్వేనా ఏదో దానికి ఆమె పేరైతే ఎక్కువగా తీసి ఆమెను నెగిటివ్ చేద్దాము, ప్రతిసారి ఆమెనే పిలుస్తుండ్రబ్బా అనే ఫీలింగ్ మనకు వచ్చేలాగా పిలిచిండేమో అని నా ఫీలింగ్ అనిపించింది అనమాట. ఓకే, సీత అభయ వచ్చినప్పుడు ఏదో సెల్ ఫోన్ అని చెప్పేసి అయితే ఒక బొమ్మ ప్లే అయినప్పుడు సోనియా వెనుక నుంచి మెల్లమెల్లిగా సెల్ ఫోన్ అంటే అమ్మ విష్ణు నువ్వేనా అని నాకు సార్ అని చెప్తాడు. సార్ ఆమె లేచి విష్ణు సార్ నాకు అంత బ్రెయినే ఉంటే నేను ఐఏఎస్ అయిపోయేదాన్ని సార్ అంటే ఇంకందరు గొల్లమైన హౌజ్ అంతా నవ్విపోయింది అనమాట. అమ్మాయి ఎందుకు నాకు చాలా అమాయకంగా ఎర్రితనంగా ఉంటుందేమో అట్లా మాట్లాడుతుందేమో అనిపిస్తుంది. ఆమె అలా కాకుండా కొంచెం మెచ్యూరిటీగా మాట్లాడినా కొంచెం గట్టిగా ఉన్నా ఆమె టాప్ 1 టాప్ 5 కాదు టాప్ 1లోనే ఉండే అవకాశం అయితే ఉంది. ఇక సోనియా ఓం గారు కూడా వచ్చేసి ఏదో డ్రాగన్ ఫ్రూట్తో ఒక పిక్చర్ చూపించి డ్రాగన్ ఫ్రూట్ అని ఓం గారు చెప్పేస్తే సాంగ్ డ్యాన్స్ చేశారు. ఏదో తండ్రి కూతురు డ్యాన్స్ చేసినట్టే అనిపించింది ఆ ఫీలింగు. ఇక నైనిక నబీల్ చెప్పాను కదా, ఏదో హనీ మూన్ అనే ఒక మూన్కి హనీ పెడితే హనీ మూన్ అంట, బ్యాక్ సైడ్ నుంచి సీత అయితే చెప్పింది బట్ నబీల్కి పాయింట్ వచ్చేసింది. మంచి కోఆర్డినేషన్తో డ్యాన్స్ చేశారు. వీళ్ళదైతే చూడముచ్చట అనిపించింది. నబీల్ అండ్ ఆయనక క్లీన్ అండ్ నీట్గా పోతున్నారు, ఏ గొడవలు లేకుండా ఉండుండొచ్చు బట్ వాళ్ళ గేమ్ కొంచెం స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళని చూస్తుంటే మంచిగా అనిపించింది అనమాట మిగతా వాళ్ళకంటే. అండ్ విష్ణు యష్మి వచ్చింది, దుబాయ్ షేక్ మీకు సలాం పెడుతున్నారు అనగానే ఉన్న వాళ్ళందరూ ఫుల్ ఓం గారు అయితే మళ్ళీ చెప్పుకుంటూ అయితే నవ్విండనమాట. దుబాయ్ అండ్ ముంగట పాలు అనేది ఉంది, అది మిల్క్ షేక్ రీ, దుబాయ్ షేక్ మీకు సలాం పెడుతుంది అని విష్ణు అనగా ఆమె కామెడీ ఒకే రేంజ్లోనే ఉంది ఆమెది, మరి అతి మించట్లేదు బట్ సోనియా ఆమెను టార్గెట్ చేసింది అనమాట. మన చేత ఆమె అడల్ట్ కామెడీ చేస్తుంది అని మన చేత అనిపించడానికి ఒక వర్డ్స్ మిస్ చేస్తుంది అనమాట, అట్లా మనకు అందిస్తుందనమాట. ఆమెతో ఆమె పులి అనుకోవడం మనకు ఈమెతోని అడల్ట్ అనిపించడాని కోసమే ఆమెతో ఆమె ఒక లైన్ క్రియేట్ చేసి పెడుతుంది మనకు. అప్ప చెప్తుంది నాగార్జున సార్తో ఆడపులి అని అనిపించుకోవాలని ఆమెతో ఆమెనే ఒక పేరు క్రియేట్ చేసుకున్నట్టు ఈమెకు కూడా బ్యాడ్ కామెడీ అని చెప్పేసి అయితే మనతోటి నాగార్జున సార్తో బిగ్ బాస్తో అనిపించడానికి ట్రై చేస్తుంది, విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అనమాట. ఇంకా అందరు హౌస్ మేట్స్ అయితే దుబాయ్ షేక్ మీకు సలాం పెడుతుంది అనగానే అందరి వేరు పాయింట్ అయితే పోయింది. నెక్స్ట్ నిఖిల్ నబీల్ వచ్చేసి అభయ్ 3 అండ్ నబీల్ 0, నిఖిల్ టీమ్కి 0 అయితే వచ్చేసింది. వీళ్ళందరూ ఉల్టా చెప్తుంటే మరి 0 పాయింట్లు రావా. ఇంకా ఆట మధ్యలో అయితే మళ్ళీ నామినేషన్లోకి అయితే 5 మెంబర్స్ ఉన్నారు కదా, వెళ్ళిన తర్వాత ఒక పార్ట్స్ 5 మెంబర్స్కి 5గురికి 5 కుండలు అనేది ఇచ్చారు. వాటిని బ్రేక్ చేస్తే అందులో సిల్వర్ కాయిన్ ఉంటే నాట్ సేఫ్, గోల్డ్ కాయిన్ ఉంటే సేఫ్ అని చెప్పేసి అనగానే అందరూ ఒక్కొక్కరుగా ఫస్ట్ ఓం గారు కొట్టారు నాట్ సేఫ్ అయినారు, పృథ్వీ గారు పాట్ బాగులో కొట్టారు ఆయనకు సిల్వర్ కలర్ బాల్ వచ్చింది, కాయిన్స్ వచ్చినాయి ఆయన కూడా నాట్ సేఫ్, సీత కూడా నాట్ సేఫ్ అయింది. నెక్స్ట్ మణికంఠ 4th ప్లేస్లో పగల కొట్టగానే గోల్డ్ కాయిన్స్ వచ్చినాయి అనమాట. ఆయన వాటిని చూపిస్తూ ఎంత క్లియర్గా చెప్పింది తెలుసా ఆయన మాట, ఇది బాగా అనిపించింది, ఈ గోల్డ్ కాయిన్స్ ఎంత ప్యూర్గా ఉన్నాయో నేను కూడా నా గేమ్ అంతే ప్యూర్గా ఆడతాను మీకు మాటిస్తున్నాను అని చెప్పేసి క్లియర్గా చెప్పింది అనమాట మన మణికంఠ. అండ్ భాషా గారు నా లాస్ట్ గుర్తినా కానీ నాట్ సేఫ్, సిల్వర్ కాయిన్స్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ 4 మెంబర్స్ అయితే ఉన్నారు కదా నామినేషన్లో, ఇంకా కొంచెం ఎస్సీ ఇంకా ముందుకు అవుతుంది అనమాట గేమ్. అదే చిత్రం విచిత్రం గేమ్, సీతామణి సన్ గ్లాసెస్ ఏదో పోస్ట్ చూపించిన తర్వాత డ్యాన్స్ చేశారు ప్రేరణ నిఖిలు. కంటిన్యూస్గా ఒక్కొక్క జోడీ వచ్చింది అనమాట. లాస్ట్కి అభయ టీం వాళ్ళు
గేమ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత కార్ గ్లాస్ బ్రేక్ చేసేది ఒక విజువల్ కనిపించిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఎవరైనా హార్ట్ బ్రేక్ విషయం ఏదైనా ఉంటే చెప్పండి అంటే సీత చెప్తుంది అనమాట తన 5 ఇయర్స్ రిలేషన్ గురించి. ఆ తర్వాత వాళ్ళు ఆ చెప్పిన వాళ్ళకి పాయింట్ ఇస్తాను అని చెప్పేసి అంటే ఆమె చెప్పుకున్న తర్వాత మీకు 15,000 అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను, గిఫ్ట్ హ్యాంపర్ కావాలి 15,000 కావాలంటే మాకు గిఫ్ట్ హ్యాంపర్ వద్దు 15,000 ప్రైజ్ మనీకి యాడ్ చేయండి సార్ అని చెప్పేసి అంటే 50,000 కలిపిన తర్వాత ఆ ప్రైజ్ మనీకి 5,60,000 అయితే ప్రైజ్ మనీ అయింది. తర్వాతకనే ఇంకా మళ్ళీ సేవ్ చేయాలి అని చెప్పేసి అని ప్రతి ఒక్కరికి ఒక బాక్స్ అయితే ఇచ్చారు. ఆ బాక్స్లో క్యాప్సికమ్స్ ఉన్నాయి, రెడ్ క్యాప్సికమ్ ఉన్నవాళ్ళు అన్సేఫ్, గ్రీన్ క్యాప్సికమ్ ఉన్నవాళ్ళు సేఫ్ అని చెప్పేసి అనగానే పృథ్వీ అండ్ సీతకి గ్రీన్ క్యాప్సికమ్ అయితే వచ్చింది, వాళ్ళు సేఫ్ అయిపోయినారు. లాస్ట్కి ఇద్దరు ఉన్నారు కదా మన ఓం గారు అండ్ భాషా గారు, వీళ్ళిద్దరిని ఎప్పుడు ఈ సీజన్లో కాదు ఇంతకుముందు కూడా ఎప్పుడు చూడని ఒక ట్విస్ట్ ద్వారా మనకు ఎలిమినేషన్ అయితే చేసిండ్రు. ప్రతి ఇయర్ మనకు మన చేత ఎలిమినేషన్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ ఈ సీజన్లో స్పెషల్గా వరస్ట్ ఎలిమినేషన్ అనమాట. అందరినీ ఒక దండ వేసి ఎవరు ఉండాలి అనుకుంటున్నా ఎవరు ఉండకూడదు మీరే హౌస్ మేట్స్ డిసైడ్ చేయండి నాగార్జున సార్ అంటే తుప్పాస్ వేరే లెవెల్లో ఆన్సర్ చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పకూడదు అని చెప్పేసి నాగార్జున సార్ ముందు చెప్పింది కాబట్టి బతికిపోయారు. కానీ లేకపోతే ప్రతి ఒక్కరూ ఆయనకు బాగా పుట్టాడు, ఆయన కొంచెం డల్గా ఉన్నాడు, ఆయన ఇంటికి వెళ్తేనే ఆ ఫ్యామిలీకి యూజ్ ఉంటుంది అవసరం ఉంటుంది కాబట్టి ఆయన వెళ్ళాలి అని చెప్పేసి రీజన్ చెప్తుండే. బట్ చెప్పకనే చెప్పిండ అనమాట ఆయన డల్ అయిపోయిండు. మిగతా 100 అందరూ ఒక్కరు కాకుండా అందరూ కూడా ఆయనకే వేసిండ్రు, ఎవరు మన ఓం గారికి ఉండాలి, ఆయన గేమ్ బాగా ఆడుతున్నాడు, హంగర్గా ఉన్నాడు, ఆయన గేమ్ మీద ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఉంది. అండ్ మన భాష గారికి లేదు ఆయన డల్ అయిపోయింది ఈ వీక్ అంటే 100% అవుతాడు. ఈ వీక్ వాళ్ళ ఆవిడ డెలివరీ ఉంది, పాపన బాబును ఆమె హెల్త్ ఎట్లుంది, వాళ్ళ హెల్త్ ఎట్లుంది అనేది కొంచెం ఆలోచన ఉంది. ప్రతి ఒక్క సీజన్లో కూడా పాప బాబు పుడితే వీడియో కాల్ చేసి చూయిస్తారు ఇస్తారు, అట్లా కాకుండా డైరెక్ట్ ఇంటికే పంపించేసారు. అది మనకు ఎందుకు ఓటింగ్ పెట్టారు మరి ఈ వీక్ మొత్తం? మన ఓటింగ్స్ అంతా వేస్ట్ అయినాయి. ఇంకా నాకు అర్థం కాదు ఆయన రీఎంట్రీ ఇవ్వాలి పాపం బాబుని చూసుకొని వచ్చి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని అయితే నా ఫీలింగు. ఆయన కామెడీ ఆయన ఎవరు కామెడియన్ లేదు, ఆయన ఏదో వచ్చిరాని జోకులు అని చెప్పుకుంటూ అందరు కుళ్ళు జోకులో ఏదో జోకులో వేసుకొని కొద్దిలో కొద్దిగా నవ్విస్తున్నాడు. గేమ్ అయితే పర్లేదు ఆడుతున్నాడు. ఓం గారు ఏదో ఇచ్చిన పని చేసినామా తూడ్చినామా కడిగినామా అని సైలెంట్ కూర్చున్నా. ఆయన జనాల్లో కాదు అసలు షోలోనే కనిపిస్తలేడు. ఆయన గేమ్ అంత పర్ఫెక్ట్గా హంగర్గా ఏమాడిండో మరి వీళ్ళకి ఏం కనిపించిందో తెలియదు. కానీ భాషను అయితే ఒక సీత తప్ప ఆయన లేకుండా నేను హౌస్ని ఊహించుకోలేకపోతున్నా అని చెప్పేసి ఒక సీత ఒక్కతే ఆయన మెల్లో దండేసి మిగతా అందరూ కూడా ఓం గారు ఆయన హంగర్ ఉన్నాడు, ఆయన గేమ్ పట్ల ఇంట్రెస్టింగ్ ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉండాలని చాలా గట్టిగా కోరుకుంటున్నాడు అని చెప్పేసి అయితే ఓం గారికి అయితే అందరూ దండలేసారు. కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. ఆయనకు ఒకవేళ అంత ఫీలింగ్ ఉన్నది కాబట్టి భాష గారికి ఓకే పర్లేదు అని చెప్పేసి అయితే వీడియో కాల్ స్క్రీన్ చూపిస్తే బాగుండేది పాప బాబుని అండ్ వాళ్ళ వైఫ్ని చూపించేసి కొద్దిగా ఒకసేపు ఒక 5-10 మినిట్స్ మాట్లాడించిన ఆయన రిలాక్స్ అయిపోతుండేనే ఏమో మరి డైరెక్ట్ ఇంటికి పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకైతే నచ్చలేదు. మీ ఫీలింగ్ ఏందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఇదే ఆయన అయితే ఇక దండలేసి ఎత్తుకొని మరి బయటకు పంపించేసిండ్రు. బయటకు వెళ్తే నాగార్జున సార్తో ఎవరు ఒక ముగ్గురు రియల్ పర్సన్ అని చెప్పుండ్రి అంటే ఫస్ట్ సోనియా మాత్రం సోనియా మనకంట ఆయన ఓం గారిని ఫేక్ అని చెప్పింది. సోనియా 100% ఫేకే మనకంట కొంచెం అండ్ పర్ఫెక్ట్ ఉన్న వల్ల సీతా విష్ణు అండ్ విష్ణు సీత టాప్ 5లో చూడాలి అనుకుంటున్నానని చెప్పేసి అయితే చెప్పేసి ఇంకా బిగ్ బాస్కి అయితే టాటా బై బై చెప్పేసి